డీటెయిల్స్ చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం ప్రమాణ స్వీకారానికి ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. గన్నవరం ఐటీ పార్కు దగ్గర 14 ఎకరాల్లో సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. 65 ఎకరాల్లో 5 చోట్ల పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే వాహన శ్రేణికి ట్రయల్ రన్ కూడా నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రుల రాక సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. 2 లక్షల మందికి సరిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక వర్షం వచ్చినా తట్టుకునేలా అల్యూమినియం షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. విమానాశ్రమం నుంచి నేరుగా కేంద్ర మంత్రులు చేరుకునేలా పనులు చేస్తున్నారు. విఐపీల కోసం 5 ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తారు. ఇక ఈ నెల 12:11 చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. గన్నవరం ఐటీ పార్కు దగ్గర 14 ఎకరాల్లో సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. 65 ఎకరాల్లో 5 చోట్ల పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే వాహన శ్రేణికి ట్రయల్ రన్ కూడా నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రధానితో పాటు పలువురు కేంద్ర మంత్రుల రాక సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా విజయవాడ ప్రతినిధి ఏడుకొండలు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఏడుకొండలు, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? సంపత్, రేపు ఏపీ సీఎం గా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఇటు గన్నవరం దగ్గరలోని కేసరిపల్లి వద్ద 14 ఎకరాల్లో భారీగా ప్రాంగణాన్ని అయితే రెడీ సిద్ధం చేశారు. అయితే 3 టెంట్ల మధ్య భారీగా సుమారు 2 లక్షల మంది ఆసీనులు అయ్యేలాగా ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యంగా 14 ఎకరాల్లో ఈ యొక్క సభా స్థలిని ఏర్పాటు చేయగా, మరోవైపు 65 ఎకరాల్లో 5 చోట్ల మొత్తం 5 కార్ పార్కింగ్ ను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి, ముఖ్యంగా ఏలూరు విజయవాడ జాతీయ రహదారిని అనుకున్నటువంటి ఈ ప్రాంగణం ఉంది కాబట్టి ట్రాఫిక్ జామ్ కాకుండా ముందుగానే అటు చెన్నై నుంచి విశాఖపట్నం, విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లేటువంటి వాహనాలను రూట్ మళ్లించారు. అలాగే రేపు జరగబోయేటువంటి ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అమిత్ షా కూడా హాజరవుతున్నారు. వీరితో పాటు ఏదైతే ఎన్డీఏకి సంబంధించినటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది ముఖ్యమంత్రులు కూడా హాజరవుతున్నారు. అలాగే విదేశాల నుంచి కూడా కొంతమంది వ్యాపార దిగ్గజాలు, అలాగే కొంతమంది ప్రతినిధులు హాజరవుతున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లుగా భారీగా ఏర్పాట్లు కూడా చేశారు. ముఖ్యంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ రేపు ఉదయం 10:45 గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అనంతరం 11 గంటలకు ఆయన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసేటువంటి కార్యక్రమం దగ్గరికి పాల్గొంటారు. కాబట్టి వీరందరూ ఈ రెండింటినీ దృష్టిలో పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. భారీ బందోబస్తు నడుమ రేపు ఈ యొక్క ప్రమాణ స్వీకారం జరగనుంది. అయితే దీనికి సంబంధించి 5 సీనియర్ IAS అధికారులు పర్యవేక్షణలో ఈ యొక్క ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. మరోవైపు డీజీపీ గుప్తా కూడా ఎప్పటికప్పుడు భద్రత చర్యల మీద పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దేశ ప్రధాని వస్తున్న నేపథ్యంలో గన్నవరం, కేసరపల్లి పరిసర ప్రాంతాల్లో మొత్తం పోలీసులు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తోటి ఇప్పటికే తనిఖీలు అయితే నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ రోజు చంద్రబాబు నాయుడు కూటమి సభ్యులంతా కలిపి సభాపక్ష నేతగా ఎన్నుకొని లెటర్ను ఇటు గవర్నర్కు అందించనున్నారు. సంపత్, ఓకే. ఏడుకొండ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏపీ మాజీ సీఎం జగన్ హాజరు కాబోతున్నారా? ఈ కార్యక్రమానికి అతనికి ఆహ్వానం అందిందా? అలాగే తెలంగాణ నుంచి ఎవరెవరు అతిథులు హాజరు కాబోతున్నారు? అంటే ఇటు ఏపీకి సంబంధించి ఇటు ఏదైతే అటు జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే తను ప్రమాణ స్వీకారం రావాలంటూ కూడా ఆహ్వానించారు. అయితే ఆయన రేపు వస్తారా లేదా అనేది మాత్రం మీమాంసగా ఉంది. మరోవైపు ఏదైతే
2014లో ఇచ్చినట్టు మాదిరిగానే ఈసారి కూడా కేసీఆర్ కు ఆహ్వానం అయితే పంపించారు. అలాగే ఇది తెలంగాణ నుంచి కొంతమంది మంత్రులు కూడా వచ్చేటువంటి అవకాశం, నాయకులు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి ముఖ్యమంత్రులు కూడా భారీగా ఉన్న నేపథ్యంలో ఈ యొక్క వేడుక ఏదైతే ఉందో ఈసారి చరిత్రలో నిలిచిపోయేలాగా ఈ వేడుకను నిర్వహిస్తున్నామంటూ కూడా టీడీపీ శ్రేణులు అయితే చెప్తూ ఉన్నారు. సంపద్, ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఏడుకొండలు.